नमस्ते तेलंगाणा ప్రజలందరికీ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పుల పాలైపోయింది ఎక్కడదక్కడ నష్టాలలో నడుస్తుంది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి ఒక దిక్కు ఇంటి పన్నును పెంచే అవకాశాలు ఉన్నాయని చెప్పి చర్చలు నడుపుతున్న ఇటువంటి సమయం లోపల సచివాలయం గట్టనికి 400 కోట్ల బడ్జెట్ ముందుగా ప్రవేశపెట్టి ఇప్పటికే ముగ్గు కూడా పూర్తి చేయకముందే ఆ బడ్జెట్ని కాస్త 700 కోట్లు ప్రవేశపెట్టడానికి చర్చలు నడుపుతున్నటువంటి మన రాజకీయ గొప్ప గొప్ప నాయకులు దొరలు గొప్ప మనసున్న దొరలు వీళ్ళు కొంచెమైనా ఆలోచన శక్తి ఉండాలి. ఒక దిక్కు ప్రజలు మొత్తం నాశనమై చచ్చిపోతున్నారు, ఆసుపత్రులలో కనీస అవసరాలు లేక కూడా చచ్చిపోయేటోళ్ళు ఉన్నారు, వాళ్ళని ఆదుకునే అంత లేదు. కానీ ఈ సచివాలయం పేరు మీద 700 కోట్లు, ఇంకా రేపొద్దుగాల 1200 కోట్లు అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు రాసుకుంటూ వస్తున్నారు పేపర్లలో, మొత్తం టీవీలలో అంత ఇదే చర్చ నడుస్తున్నది. కొంచెమైనా కానీ ఆలోచించాలి అసలు, ఎందుకంటే ప్రజల్ని కాపాడడానికి మీరు పరిపాలన చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి మీకు బుల్లెట్ ప్రూఫ్ అని చెప్పి ఇన్ని కోట్లు, ఇన్ని వందల కోట్లు, ఇన్ని వేల కోట్లు పెట్టి మీకు బిల్డింగ్లు ఎందుకు సారు? మీరు ప్రజల దగ్గరకు వచ్చి పరిపాలన చేయాలి. ఓట్లప్పుడు ప్రజల దగ్గరకు వచ్చి నిలబడి ఓట్లు అడిగినరా లేదా? అడిగినప్పుడు ఇప్పుడు ప్రజల మధ్యలో కూర్చుండి కూడా పరిపాలన చేయొచ్చు కదా, అట్లెందుకు చేయరు? అప్పుడు కదే మనిషి కదా, మీరు సామాన్యులుగా ఉన్న మిమ్మల్ని మేము ఒక అధికారం చేతిలో పెట్టి మిమ్మల్ని అక్కడ కూర్చుండబెట్టిందే మేము. మీరు మీ సరైన పరిపాలన చేస్తే మీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డేసి మేము మిమ్మల్ని కాపాడుకుంటాం కదా. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అసలు? ప్రజల సొమ్ము కదా. రేపు పొద్దుగాలు ఇప్పుడు ఇంటి పన్నులు పెంచుతా అని చెప్పేసి చర్చలు నడుపుతున్నారు, రేపు ఇంకేమో పెంచుతారు. ఇట్లనే ఇప్పటికే సామాన్యుడిని మధ్యతరగతిని బతకనీయకుండా కరోనా బిల్లులు అని చెప్పి అన్ని ఎక్కడి అక్కడ అన్ని బిల్లుల ధరల పట్టిక మొత్తం రిలీజ్ చేసి పెట్టుకున్నారు. అజ్జాలదన్నట్టు ఇప్పుడు మీదికెళ్ళి ఇటువంటి 700 కోట్లు, 1000 కోట్లు, 1200 కోట్లు